తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 15వ తేదీన ప్రారంభించిన రోడ్ షో కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొవాలని తెలుగుదేశం పార్టీ మాజీ జెడ్పీటీసి పాలూరి బోసబాబు పిలుపునిచ్చారు. ముందుగా మధురపూడి విమానాశ్రయంలో ప్రారంభమై కోరుకొండ మీదుగా గోకవరం చేరుకుని దేవీచౌక్ సెంటర్ సమీపంలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించి జగ్గంపేట చేరుకుంటారని బోసు చెప్పారు. అలాగే నారా లోకేష్ చేపట్టిన యువకలం పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని పాలూరి బోసబాబు కోరారు. జగ్గంపేట నియోజకవర్గానికి శ్రీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 15వ తారీఖున వస్తున్న సందర్భంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు విపరీతమైన విసుగెత్తిపోయి ఈ పాలన మీద ఉన్నారు. ఈ పాలన అంతమందించాలంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం. అలాంటి పరిస్థితులు చాలా దృఢంగా కనిపిస్తున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారని కూడా ప్రజలు వేచి చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మండలంలో ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి రావాలని, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గౌరవ లోకేష్ గారు పాదయాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది. మరి ఆయన పాదయాత్ర మొత్తం 400 రోజులు కూడా పూర్తి చేసి ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకొని ప్రజలకి ఏమేమి కావాలో అన్నీ కూడా ఆయన కులకృశంగా తెలుసుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మొన్ననే మా జ్యోతుల నవీన్ గారు మొత్తం నియోజకవర్గంలో పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర చేస్తున్న సందర్భంలో చాలామంది వృద్ధులు, ఎవరైతే ఉద్యోగాలు రాక బాధపడుతున్న యువకులు, చాలామంది మహిళలు, పెద్దలు, అసలు సంబంధం లేనటువంటి వాళ్ళు అందరూ కూడా పార్టీలకు అతిగతంగా ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ మీరు రావాలి బాబు, నాన్నగారు రావాలి బాబు అని ఆయన గడ్డం పట్టుకొని బతిమలాడడం జరిగింది. మేము ఎంత పనిచేశారో నెహ్రూ గారు, దానికే ఈ ఉదాహరణగా జ్యోతుల నవీన్ గారి పాదయాత్ర అంత సక్సెస్ అయ్యింది. మరి రాబోయే రోజుల్లో కూడా జగ్గంపేట నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మధురపూడి ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి గుమ్మలదొడ్డిలో ఆగి అక్కడ మహిళలతో హారతలు తీసుకొని అక్కడ నుంచి గోకవరం ఠాణా సెంటర్లో ఉన్న గౌరవ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం ఇక్కడ నిర్వహించి ఇక్కడ నుంచి కొత్తపల్లి వెళ్ళి కొత్తపల్లిలో కూడా మరలా ఇదేమి కర్మ మన రాష్ట్రానికని కార్యక్రమం నిర్వహించి అక్కడ నుంచి బయలుదేరి రాజపూడి వెళ్ళడం జరుగుతుంది. రాజపూడిలో గౌరవ ఎన్టీఆర్ గారి విగ్రహం ఓపెన్ చేసి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి జగ్గంపేట వెళ్ళి అక్కడ కూడా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా మరి మన మండలం నుంచి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఎవరైతే గవర్నమెంట్ మీద వ్యతిరేకంతో చూపిస్తున్నారో వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పాలూరి బోసుబాబు, తెలుగుదేశం పార్టీ.